హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అశోక్ చక్రవర్తి గారు మరి మనము సార్ వీడియోస్ చాలా చూస్తున్నాం సుమన్ టీవీలో ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి ఏంటి గ్రామటికల్గా గ్రామర్కి సంబంధించి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఈచ్ వర్డ్ని తీసుకొని కూడా మనము వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది చాలామంది కూడా చూస్తున్నారు మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి మరి ఈరోజు మంచి ఇంట్రెస్ట్ టాపిక్తో మేము ముందుకు అయితే వచ్చేసాము సార్తోటి సార్తో మాట్లాడదాం నమస్తే సార్ సార్ చాలా వీడియోస్ చేస్తున్నాం మనము స్పోకెన్ ఇంగ్లీష్ చాలా యూస్ఫుల్ అవుతున్నాయి స్టూడెంట్స్కే కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళకే కానీ ఈ గ్రామటికల్ సంబంధించి ఇదంతా కూడా మరి ఈరోజు టాపిక్ ఏంటంటే డిక్షనరీ ఓకే మనం చిన్నప్పటి నుంచి ఖచ్చితంగా ఒక బుక్స్ సెట్ కొంటున్నామంటే ఒక పాకెట్ డిక్షనరీ ఇచ్చేవాళ్ళు సార్ మేము అప్పుడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అసలు డిక్షనరీ అనేది ఎలా యూజ్ చేస్తారు దానివల్ల యూజెస్ ఏంటి అసలు అంటే ఒకాబులరీ రావాలి అంటే డిక్షనరీ అనేది ఖచ్చితంగా యూస్ చేయాలి అంటారా ఈరోజు మా టాపిక్ డిక్షనరీ ఎలా యూస్ చేయాలి అందరికీ సుమన్ టీవీని చూస్తున్న వాళ్ళందరికీ కూడా నమస్కారం అలాగే ఇంటరాక్షన్ సెషన్స్లో మీతో మీట్ అవుతూ మీతో కొన్ని వ్యూస్ని షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది సుమన్ టీ వాళ్ళది అయితే వర్క్ ఎక్స్ట్రా ఆర్డినరీ వర్క్ చాలామందికి హెల్ప్ అవుతుంది అనుకోండి చిన్న చిన్న విషయాలైనా సరే మన వల్ల వాళ్ళకి తెలియడం ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు బయట వెళ్తూ ఉంటారు వాళ్ళకి అన్ని విషయాలు తెలియదు వాళ్ళు అడిగినా కొంతమంది చెప్పకపోవచ్చు అన్నీ కూడా చెప్పారు కదా లో కూడా కాబట్టి ఏంటంటే ఎవరు అవసరాలు వాళ్ళవి స్టూడెంట్స్ నేర్చుకోవడానికి వెళ్తారు అండ్ దే జస్ట్ రన్ దేర్ ఇన్స్టిట్యూట్ ఫర్ దేర్ ఎర్నింగ్స్ అయితే ఇక్కడ మనము ఈరోజు డిక్షనరీ గురించి మీరు అడిగారు కదా డిక్షనరీని యూజ్ చేయాలా లేదా లేదా అది ఎలా యూజ్ చేయాలి అనేసి డిక్షనరీని యాక్చువల్గా కొన్ని ఇయర్స్ బ్యాక్ మనం యూజ్ చేసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే పాకెట్ డిక్షనరీ కానివ్వండి యునో నేను ఎప్పుడైతే స్కూల్కి కాలేజెస్కి వెళ్ళేవాణ్ణో అప్పుడు నేను నాతో పాటు ఒక డిక్షనరీ తీసుకొని వెళ్ళేవాన్ని ఐ యూస్ టు క్యారీ ఎ డిక్షనరీ విత్ మీ ఆల్వేస్ దట్ వాజ్ విత్ మీ ఎవ్రీ టైమ్ అనమాట ఎందుకంటే వెన్ ఎవర్ ఐ గాట్ సమ్ డౌట్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ నాకు తెలియడం లేదు అన్నప్పుడు నేను డిక్షనరీని ఓపెన్ చేసి నేను చూసేవాన్ని అనమాట అది చాలా హెల్ప్ చేసేది బట్ ప్రాబ్లం ఇప్పుడు ఏమైపోయింది అంటే ఈ ఇప్పుడు ఏది యూస్ చేయడం లేదు టైం లేదు స్టూడెంట్స్ స్టూడెంట్స్ కానివ్వండి ఈవెన్ ఎవరికైనా సరే ఈవెన్ మీకు అసలు ఆశ్చర్యపోతారు ఏంటంటే లర్నర్స్ లర్నర్స్ ద పీపుల్ హూ వాంట్ లర్న్ సంథింగ్ దే ఆల్సో డోంట్ షో ఇంట్రెస్ట్ ఇన్ దాట్ పర్టిక్యులర్ థింగ్ వాళ్ళు ఏదైతే నేర్చుకోవాలనుకుంటారో దాంట్లో కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు వాళ్ళు నేర్చుకోవాలని వస్తారు ఇన్స్టిట్యూట్ దాకా వస్తారు వచ్చేసి ఏం చేస్తారంటే వాళ్ళు ఇక అది అంతే ఏదో చెప్పింది వింటారా ఏదైనా అందుకనే ఏమైపోతుందంటే ఇప్పుడు నేర్చుకునే ఈ హ్యాబిట్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది నేర్చుకునే హ్యాబిట్ తగ్గుతుంది అనమాట నేను ఇంతకుముందు ఎందుకని డిక్షనరీ నేను తీసుకుని అంటే నాకు నేర్చుకోవాలని ఉండేది అన్ని వర్డ్స్ తెలుసుకోవాలి ఎన్ని వర్డ్స్ డిక్షనరీలో ఉన్న వర్డ్స్ అన్నీ తెలియాలి అని చెప్పి మనం అనుకో అవన్నీ ఎవరికీ తెలియదు చాలా ఉంటాయి చాలా ఉంటాయి ఇంకోటి ప్రతి ఒక్క వర్డ్ మనం మీనింగ్ తెలుసుకొని మనం చేసేది ఏమీ లేదు అండ్ వన్ థింగ్ ఈజ్ దట్ డిక్షనరీలో హార్డ్ వర్డ్స్ ఉంటాయి ద పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ఈజీలీ కొన్ని వర్డ్స్ ఉంటాయి అవి అర్థం కాని వర్డ్స్ ఉన్నాయనుకోండి ఇట్ ఈస్ బెటర్ నాట్ టు యూజ్ దోస్ వర్డ్స్ మనకు ఏవైతే అర్థం కాదో అటువంటి వర్డ్స్ని యూస్ చేసి బెస్ట్ బెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీతో ఒక మాట అన్నాను అనుకోండి ఆ మాట మీకు అర్థం కాదు మీకు అర్థం కాని మాటని నేను అన్నాను అనుకోండి నేను చెప్పి ఎందుకు యూజ్ లేదు యూజ్ లేదు ఇప్పుడు నేను ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ మాట్లాడాను అనుకోండి చాలాసేపు మాట్లాడతాను అన్ని ఒకాబులరీ హార్డ్ వర్డ్స్ తీసుకుంటాను ఈడియమ్స్ తీసుకుంటాను ఫ్రేజెస్ రకరకాలు తీసుకొని మాట్లాడతాను మీకు అసలే అర్థం కాలేదు అర్థం కాకపోతే నేను మాట్లాడేందుకు కాబట్టి అందుకనే చాలామంది నేర్పించే వాళ్ళు కూడా ఏంటంటే ఈజీ లాంగ్వేజ్ సింపుల్ సెంటెన్సెస్ ఉండాలి ఈజీ వర్డ్స్ ఉండాలి ఈజీ సింపుల్ సెంటెన్సెస్ ఉండాలి సో దట్ ది అదర్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ స్పీకింగ్ టు దెమ్ మీరు మాట్లాడుతున్నది వాళ్ళకి అర్థం కావాలి అది మెయిన్ థింగ్ అనమాట ఈ డిక్షనరీ అనేది ఏమైపోయిందంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమైపోయిందంటే వాళ్ళకి అసలు నేర్చుకునే హ్యాబిట్ లేదు కాబట్టి ఆ డిక్షనరీ ఓపెన్ చేసి ఏం చూస్తాం ఇప్పుడు అంత టైం లేదు అంత టైం వేస్ట్ అనిపిస్తుంది వాళ్ళకి మీనింగ్ తీసుకొని చెయ్యాలి మళ్ళీ అది యూజ్ చేయాలి ఎలా అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఏవైతే ఉన్నాయో ఒక నౌన్ ఉంది ఒక నౌన్ని తీస్తే ఇంకొక నౌన్ని అక్కడ అదే ప్లేస్లో రాయాలని రాయాలి యూజ్ చేయాలి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నది అందుకే మనం మామూలుగా నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచే నేర్పిస్తారు ఎందుకు నేర్పిస్తారంటే నౌన్ ప్లేస్లో నౌనే రాయాలి యాడ్జెక్టివ్ ప్లేస్లో ఆడ్జెక్టివ్ రాయండి యాడ్వర్బ్ ప్లేస్లో యాడ్వర్బ్ ఈ యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ నౌన్ ఇవన్నీ తెలియాలి అంటే మనకు క్లియర్గా తెలియాలి అంటే డిక్షనరీలోనే ఉంటాయి బట్ ఇప్పుడు మనము డిక్షనరీని బుక్ని తీసుకొని వెళ్ళాలి అంత వెయిట్ ఎవరు చేస్తారు బట్ సి బెస్ట్ ఐడియా ఈస్ యూ హ్యావ్ ఆల్ ద పీపుల్ ఎవ్రీ లెర్నర్ హ్యాస్ ఇన్ హ్యాండ్ మొబైల్ ఫోన్ ఎలాగో ఉంటుంది కాబట్టి వాళ్ళు దాంట్లో చూసుకొని వాళ్ళు మీనింగ్ చేసుకోవచ్చు అంటే డిక్షనరీ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ యూ వాంట్ టు నో ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ పర్టికులర్ వర్డ్ మొబైల్ డిక్షనరీ అని మొబైల్లో చూసుకోవచ్చు సో అది యూస్ చేస్తేనే మనకు అది హెల్ప్ అవుతుంది నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా అది యూజ్ చేయాలి యూస్ చేయబోదా అండ్ మీరు ఇక్కడ అడగొచ్చు ఏంటంటే సార్ ఎన్ని వర్డ్స్ మనకు తెలిస్తే కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడవచ్చు నిజం చెప్పాలంటే ఎవరైనా మీతో చెప్పారో లేదో అసలు యాక్చువల్గా మనం యూజ్ చేసేది ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వర్డ్స్ ఉంటాయి అంతకంటే ఎక్కువ వర్డ్స్ ఉండవు మనం ఆ వర్డ్స్ తెలుసు మీనింగ్స్ తెలుసుకున్నాం అనుకోండి వీ కెన్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్ దెర్ ఈస్ నో డౌట్ సార్ మరి ఈ వర్డ్స్ అన్నీ ఏంటి అంటే దీస్ వర్డ్స్ ఆల్రెడీ యూ నో ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ యూ ఆల్రెడీ నో ఇప్పుడు ఎన్నో వర్డ్స్ ఉన్నాయి యామ్ ఉంది ఈజ్ ఉంది ఆర్ ఉంది వాజ్ ఉంది క్యాన్ ఉంది కుడ్ ఉంది ఇవన్నీ ఉన్నాయి వీటి మీనింగ్స్ కూడా అందులోకే వస్తాయి ఇవి కూడా అందులోకే వస్తాయి ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ ఎ వర్క్ అన్నాం ఐఎమ్ డూయింగ్ ఎ వర్క్ నేను పనిచేస్తున్నాను ఐమ్ డూయింగ్ ఎ వర్క్ అంటే డూయింగ్ అనేది వర్క్ అనేది ఉంది ఐ ఉంది యామ్ ఉంది ఫోర్ వర్డ్స్ ఉన్నాయి ఈ ఫోర్ వర్డ్స్ వీ కెన్ కౌంట్ దీస్ ఫోర్ వర్డ్స్ ఫ్రమ్ దోస్ ఆ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వర్డ్స్లో ఇవి కూడా వస్తాయి అంటే అర్థమేంటి మనకు కావాల్సింది ఒక త్రీ ఫోర్ థౌజండ్ వర్డ్స్ వచ్చాయనుకోండి మీనింగ్ వస్తే మనం హాయిగా మంచి ఇంగ్లీష్ కూడా మాట్లాడవచ్చు అనమాట కంప్లీట్గా డిక్షనరీలో ఉన్నవన్నీ నేర్చుకోవాలంటే లేదు కానీ చూసుకుంటే సార్ ఇప్పుడు చాలామంది మీరు అన్నట్టుగా పిల్లలు ఇప్పుడు జనరేషన్ చూస్తే పిల్లలు ఎవరు డిక్షనరీ యూస్ చేయట్లేదు యా బుక్స్తో పాటు ఒక డిక్షనరీ అనేది మెయింటైన్ చేయాలి అంటే ఏం చెప్తారు సార్ సీ దే ఆర్ ఆల్రెడీ యూజింగ్ దట్ మొబైల్ ఫోన్ దే ఇఫ్ వయ్ సజెస్ట్ దెమ్ టు యూస్ డిక్షనరీ దే విల్ నాట్ యూజ్ వాళ్ళు యూస్ చేయరు కాబట్టి వాళ్ళని ఏమనాలి వాళ్ళకు మీకు నిజంగానే నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే మీరు మొబైల్లోనే చూసుకోండి యూ విల్ గెట్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ కాబట్టి అది యూస్ చేస్తేనే బెటర్ అని అలా చెప్పొచ్చు చూడండి ఎదుటి వాళ్ళు వినడం లేదు అని తెలిసినప్పుడు మనం ఫోర్స్ఫుల్లీ వాళ్ళతో ఏం చేయించలేము ఎవరైనా ఒకవేళ లేదండి ఫోర్స్ఫుల్లీ మనం చేయించవచ్చు అని అనుకుంటే అది వాళ్ళ ప్రాబ్లం మనం అలా చేయించలేం ఎవరికైనా కూడా ఇష్టంగా నేర్పించాలి కానీ కష్టంగా నేర్పించవద్దు అనేది నేను ఈ మీరు ఇప్పుడు మాట్లాడుతూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అన్నారు కానీ నేను ట్వంటీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ టీచింగ్ స్టార్ట్ చేశాను నేను స్టూడెంట్స్ అనేది చూస్తూనే ఉంటాను కదా ఈవెన్ సమ్ పీపుల్ కమ్ టు కాలేజెస్ అండ్ స్కూల్స్ దే డోంట్ ఈవెన్ క్యారీ దెర్ బుక్స్ వాళ్ళ బుక్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు అంత ఆ విధంగా అయిపోయారు అనమాట సరే స్కూల్స్లో అయితే అన్నీ చెక్ చేస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం తీసుకుని వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ ఈవెన్ కాలేజెస్లో అయితే నేను చాలామందిని చూస్తారు వాళ్ళు బుక్సే తీసుకున్నారు వాళ్ళ బుక్స్ లేకుండా వచ్చేవాళ్ళు అనమాట కాకపోతే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు దే కెన్ సర్చ్

మన సుమన్ టీవీ వాళ్ళు ఎలాగైతే ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇంటరాక్షన్స్ అన్నీ ఉన్నాయి కొత్త కొత్త విషయాలు స్టూడెంట్స్కి తెలియాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు చాలా మంచి ప్రయత్నం అది చాలామందిని నేను అబ్జర్వ్ చేస్తుంటాను ఏంటంటే కొంతమంది ఫీ పే చేయలేని వాళ్ళు కూడా ఉంటారు ఏదో తక్కువలో అయిపోతే బాగుంటుంది అని కొంతమంది ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ అని ఛార్జ్ చేస్తుంటారు వాళ్ళు అక్కడ వెళ్ళి సాటిస్ఫై అవుతారా లేదా తర్వాత విషయం కానీ వాళ్ళ కోసం అని మంచి మంచి ప్రోగ్రామ్స్ సుమంటీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మీ అందరూ ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు ఇలాంటి పనులు చేయడానికి వీలుగా ఉంటుంది అలాగే మేము కూడా వాళ్ళకు కోఆపరేట్ చేస్తే వాళ్ళు బాగా కోఆపరేట్ చేస్తారు అలాగే మా అందరికీ మీరు కోఆపరేట్ చేస్తే మా వీడియోస్ని కానీ అవి చూస్తూ ఉంటే మీకు హెల్ప్ అవుతాయి ఎందుకంటే మీకోసమే కదా చేస్తున్నది ఆ వీడియోస్ చూడడం అయితే మీకు ఫ్రీనే కాబట్టి చూస్తూ ఉండండి మేము ఎప్పుడైనా ఏదైనా సెషన్స్ ఏమైనా స్పెషల్ సెషన్స్ ఏమైనా ఉన్నట్టయితే ఏమైనా పర్టికులర్ ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఉంటాయి అది వేరు లైఫ్ స్కిల్స్ అని ఉంటాయి అలాంటి పర్టికులర్ సెషన్స్ ఉంటే దాన్ని కూడా మీరు వాచ్ చేయండి చూస్తూ ఉంటే మీకు విషయాలు అర్థమవుతాయి ఓకే థ్యాంక్ యూ సో వ్యూవర్స్ మరి విన్నారు కదా డిక్షనరీ ఎలా యూజ్ చేయాలి ఎలాంటి వర్డ్స్ యూస్ చేయ అంటే అన్నీ యూజ్ చేయడం వల్ల ఉపయోగం లేదు అని కూడా చెప్తున్నారు మరి కింద స్కూల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు సార్ నుంచి సెషన్స్ ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ నాకు రాదు అసలు అమ్మో నేను ఇంగ్లీష్ మాట్లాడలేను నేను ఇంటరాక్షన్ చేయలేను గ్రూప్ డిస్కషన్ చేయలేను నాకు ఏది రాదు ఇలాంటి కన్ఫ్యూజన్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కింద స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది థ్యాంక్ యూ సార్